కేసీఆర్ గారు టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్ లీక్ అయిన విషయంలో ఒక సిట్ ని వేశారు ఆ సిట్ ద్వారా ఇప్పుడు పెద్దవాళ్ళ ప్రమేయం ఏమీ లేదు ఇక్కడ ఉన్నదంతా ఇన్వాల్వ్ అయినంత చిన్న చిన్న వాళ్ళు మాత్రమే అని చెప్పిచ్చే ప్రయత్నం చేసి ఈ సిట్ ద్వారా ఈ టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్ లీక్ అయిన విషయాన్ని సునాయసంగా క్లోజ్ చేయాలన్న విషయం మాకు తెలిసింది కాబట్టి ఈ రోజు మేము టీఎస్పీఎస్సీ ని ముట్టడి చేయాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరపున నిర్ణయించడం జరిగింది ఇది మేము ఇంత ముందు కూడా టీఎస్పీఎస్సీ ని ముట్టడించాలని ప్రయత్నించినప్పుడు 10 రోజుల కింద కూడా మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది ఇతన కారణాలకు కూడా మమ్మల్ని బయటికి అడుగు పెట్టనివ్వకుండా నన్ను మొత్తానికే హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది ఎలాగో అలాగా నేను నిన్న రాత్రి బయటపడి ఒక హోటల్ రూమ్ లో రాత్రంతా గడిపి ఈ రోజు టీఎస్పీఎస్సీ ని ముట్టడించాలి అని మేము నిర్ణయించుకున్నాక కేసీఆర్ గారు ఇక పోలీసులకు ఏమీ పని లేదు అన్నట్టు ఇన్ని రోజులు వందల మంది పోలీసుల చేత నన్ను హౌస్ అరెస్ట్ చేయడమే కాకుండా వందల మంది పోలీసులు మా చుట్టూతా నా ఇంటి చుట్టూతా నా ఆఫీస్ చుట్టూతా డిప్లాయ్ అవడమే కాకుండా ఈ రోజు నా కోసం ఒక లుక్అవుట్ ఆర్డర్ ఇచ్చారు అని కూడా వినిపిస్తుంది నా కోసం ఒక లుక్అవుట్ ఆర్డర్ ఇవ్వడానికి నేనేమన్నా క్రిమినల్నా నేనేమైనా తప్పు చేశానా టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అయింది అంటే దాంట్లో ఎవరి తప్పు ఉంది మీ ఫోర్స్ అంతా ఎక్కడుండాలి మీ ప్రయారిటీస్ ఏమై ఉండాలి నా కోసం లుక్అవుట్ ఆర్డర్ ఇచ్చారు అంటే ఇంక ఇంతగాని ఇంతకంటే నియంత ముఖ్యమంత్రి ఇంతకంటే చేతగాని ముఖ్యమంత్రి ఇంకా ప్రపంచంలో ఇంకెవడైనా ఉంటాడా మీరేమో ఎంతైనా కరప్షన్ చేసుకోవచ్చు మీ బిడ్డ లిక్కర్ స్కామ్ చేసుకోవచ్చు మీరు కాళేశ్వరంలో కరప్షన్ తినొచ్చు మీ కొడుకు రియల్ ఎస్టేట్ స్కామ్ చేసుకోవచ్చు మీ వాళ్ళందరూ కలిసి క్వశ్చన్ పేపర్లు లీక్ చేసుకోవచ్చు దళిత బంధు మీ అనుచరులకే ఇయ్యొచ్చు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మాత్రం టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకే ఇచ్చుకోవచ్చు మీకు మీరు ఎన్ని అక్రమాలు చేసినా కూడా మీకు అధికారం ఉంది కాబట్టి పోలీసులను అడ్డు పెట్టుకుని మీకు ఏ హాని కలగకుండా మీరు పోలీసులు ప్రొటెక్షన్ కోసం వాడుకుంటూ ఈ రోజు పోలీసుల చేత నా కోసం ఒక లుక్అవుట్ ఆర్డర్ ఇచ్చారు అంటే ఇంకా మీరు ఈ దిక్కుమాలిన పాలన కాకపోతే ఇది ఏమిటి అనుకోవాలి మళ్ళీ చెప్తుంది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నిరుద్యోగుల కోసం మొట్టమొదట కొట్లాడింది రాజశేఖర్ రెడ్డి బిడ్డ అసలు నిరుద్యోగ సమస్య ఉంది అని కూడా తెలియక ముందే మీరు నోటీస్ చేయక ముందే రాజశేఖర్ రెడ్డి బిడ్డ నిరుద్యోగ సమస్య ఉంది అని లక్షల మంది బిడ్డలు నిరుద్యోగంతో బాధపడుతున్నారని ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ప్రతి మంగళవారం పస్తులుండి దీక్షలు చేసింది మేము.